హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ. ఎంత బాగుంటుందో! ఈ కర్రీని అన్నంతో, చపాతి, పూరితో, ఇలా దేనితో తీసుకున్నా టేస్టీగా, సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికైతే ఇది ఒక మంచి మసాలా రెసిపీ, అలాగే హెల్త్కు కూడా చాలా మంచిదండి. ముందుగా మష్రూమ్ని తీసుకొని నిదానంగా నైఫ్తో ఇలా పైపొట్టును తీసేయండి. ఇలా మష్రూమ్ పై పొట్టు తీసేయడం వలన డస్ట్ లేయర్ అనేది తొలగిపోతుంది. ఇలా అన్ని మష్రూమ్స్ పైన పొట్టును తీసేసి వాటర్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని మరీ చిన్నగా, మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేయండి. మరీ చిన్నగా కట్ చేసినా కర్రీలో కలిసిపోతాయి కాబట్టి కాస్త కనబడేట్లు ఇలా మీడియంగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ని తీసుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఫస్ట్ మనం కట్ చేసిన మష్రూమ్ని ఫ్రై చేసుకుందాం. ఐ ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. దీని వలన కర్రీ టేస్టీగా వస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశాక వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఇందులో 1 బిర్యానీ ఆకు, చిన్న దాల్చినీ ముక్క, 2 యాలక్కులు, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి 30 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇందులోనే 1 ఉల్లిపాయను గ్రైండ్ చేసి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ఇలా కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. అలాగే 1/2 కప్పు టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి 1 నిమిషం పాటు కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. నిమిషం తర్వాత ఫ్రై చేసిన మష్రూమ్ వేసి కలపండి. ఇలాగే 1-2 నిమిషాలు ఉడికించండి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసి కలుపుకుందాం. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మష్రూమ్ ఉడికేసరికి దగ్గర పడుతుంది. 6-7 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 6 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 2 టీ స్పూన్ల జీడిపప్పు పొడిని వేయండి. క్యాష్నట్స్ పొడితో కర్రీ టేస్టీగా వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ కసూరీ మేతిని ఇలా చేతిలోకి తీసుకొని క్రష్ చేసి వేయండి. దీని వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాగా కలిపి మరో 2-3 నిమిషాలు కుక్ చేయండి. 3 నిమిషాల తర్వాత చూడండి, మన మష్రూమ్ మసాలా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి కలపండి. అంతే, మన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీని ఇలా ఓసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుని మరీ తింటారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.